హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయని అందరికీ నమస్కారం అందరికీ రాబోయే కృష్ణాష్టమి శుభాకాంక్షలు అన్నమాట ఇంక రెండు రోజుల్లో కృష్ణాష్టమి రాబోతుంది కదండి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అయితే ఈ కృష్ణాష్టమి సందర్భంగా ప్రసాదాలు చేసుకుంటాం కదా చాలా అన్ని ప్రసాదాల్లోకి కూడా కృష్ణాష్టమికి ప్రసాదం ఏదైతే చేస్తామో అవి చాలా తొందరగా అయిపోతాయి నాకైతే చాలా తొందరగా అయిపోతాయండి ఒక 20 నిమిషాల్లో అయిపోతాయి మామూలుగా ఏంటంటే గంట రెండు గంటలు ఇలా పట్టేస్తే మనం చేసే ప్రసాదాలను బట్టి నేను 5 రకాల చేస్తాను ఆ 5 రకాలు కూడా 20 నిమిషాల్లో అయిపోద్దండి మహా అంటే ఇంకా అటు ఇటు తిరుగుతే అన్న పెత్తనాలు చేసుకుంటూ చేసినా అరగంటలో ప్రసాదాలు రెడీ అయిపోతాయి చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చులో కూడా అయిపోతాయి అన్నమాట మన కన్నయ్యకి చాలా ఇష్టమైంది ఏంటి అటుకులు అటుకులు లేనిదే అసలు ప్రసాదం లేదు ఆయనకి పెట్టవలసిందే ఫస్ట్ అటుకులు అన్నమాట అటుకులు వెన్న అయితే నేను ఈరోజు అటుకులతోటి 5 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చాలా తొందరగా చాలా ఈజీగా అసలు ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో ప్రసాదాలు చేసి చూపిస్తానండి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక గరిట నెయ్యి వేస్తాను మా బుల్లి గుంట గరిట నెయ్యి ఇందులో ఎండు ద్రాక్ష జీడిపప్పు మళ్ళీ అలాగే బాదం పప్పులు వేసి వేయించుకోవాలి అయితే ఈ ప్రసాదాలన్నిటికి ఇవేనండి విడివిడిగా వేయించట్లేదు అన్నిటికీ కలిపి ఎందులో వేస్తానో చూపిస్తాను కొద్దిగా మీడియంలో పెట్టుకుని వేయించుకోండి ఇదిగోండి ఇవన్నీ ఎండు ద్రాక్ష చూడండి చక్కగా భలే ఉబ్బాయి ఇవంతా ఎలా ఉబ్బాయో బెలూన్ లాగా అలాగే గాలి తీసేసిన బెలూన్స్ లాగా అణిగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇలా అణిగిపోయిన తర్వాత మనం తీసేసుకుందాం మరీ ఎక్కువ వేగినా ఏమవుద్దంటే నల్లగా అయిపోతాయి అన్నమాట చక్కెర పొంగల్లోకి చిన్న కొబ్బరి ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని లైట్గా వేయించుకున్నాం అనుకోండి చాలా కమ్మగా భలే ఉంటుంది అన్నమాట ఇలా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఇదిగోండి కొంచెం నెయ్యి ఉండిపోయింది కదా ఆ నెయ్యిలో నేను అటుకుల్ని పౌడర్ చేశాను కొంచెం వేయించిన తర్వాత అయినా పౌడర్ చేసుకోవచ్చు లేకపోతే ముందుగా అయినా సరే పౌడర్ చేసుకోవచ్చు నేనైతే ముందుగానే మరీ మెత్తగా కాకుండా రవ్వరవ్వలాగా పౌడర్ చేశాను అనమాట అక్కడక్కడ అటుకులు కూడా ఉన్నాయి ఇలాగా ఒక కప్పు అటుకులు లైట్గా వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ నెయ్యి తీసుకున్నాను చూడండి ఇలాంటి కప్పుతో ఒక కప్పు అటుకులు పౌడర్ తీసుకున్నాను అనమాట లైట్గా ఒక్క 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది అటుకులు చాలా తొందరగా వేగిపోతాయి అనమాట ఇప్పుడు ఈ రవ్వ ఎందుకని చెప్పలేదు కదా ఇవి అటుకుల లడ్డూలు చేయడానికి అనమాట అటుకుల లడ్డూలకి ఇలాగ పౌడర్ చేసేసుకుని పెట్టుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇదిగో చూడండి వేగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంది ఇదిగోండి ఇలా వేడిగా ఉంది కదా ఇందులో ఇప్పుడు ఇదిగోండి ఈ పౌడర్లో ఈ వేడి మీదే కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా లేదా అందులో సగమైనా సరే ఇలాచి పౌడరు వేసాను అంటే యాలక్కాయల పౌడరు అలాగే ఇందులో ఎండు కొబ్బరి పౌడర్ ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇందులో పుట్నాల పౌడర్ వేస్తున్నాను అంటే వేయించిన శనగపప్పు ఉంటుంది కదండి దాని పౌడరు మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇది కూడా బరక బరక అక్కడక్కడ ఉండేలాగా చేసుకుని వేసుకోవాలన్నమాట అసలు ఈ పుట్నాల పౌడరు అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటాం కదా చాలా బాగుంటుంది బెల్లం వేస్తానండి ఇప్పుడు ఒక కప్పు అటుకుల పౌడర్ వేసామనుకోండి అందులో పావంతు బెల్లం అలాగే ఒక పావంతు ఎండు కొబ్బరి పావంతు పుట్నాల పౌడర్ అలాగా కరెక్ట్గా కొలతలు కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసేసుకున్నా సరే అందాజుగా వేసుకున్నా కూడా పర్వాలేదండి ఇదిగోండి ఇందులో డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి కొద్దిగా వేసాను ఇందులో కొంచెం నెయ్యి నెయ్యి అన్న వేసుకోవచ్చండి లేదంటే కాచిన పాలు అయినా సరే మనం ఇందులో వేసుకోవచ్చు నేనైతే ఇవి ఇందులో పాలు అయితే వేయట్లేదు నెయ్యి వేసేసి ఉండలు చేస్తున్నాను అనమాట మీకు ఉండ అవ్వట్లేదు అని అంటే కనుక అప్పుడు కొద్దిగా లైట్గా పాలు వేడి చేసిన పాలు ఉంటాయి కదా ఆ పాలు వేసుకోండి ఇదిగోండి లడ్డూలు మీకు ఒకవేళ ఉండవ్వలేదంటే కొద్దిగా ఒక 2 స్పూన్లు కాచిన పాలు అయితే వేసుకోండి లేదంటే ఇంకొక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి సరేనా అయితే ఈ ఉండలన్నీ చేయడానికి పక్కన ఇచ్చేస్తాను మా రేణుకి మీకు ఇంకొకటి చూపిస్తాను ప్రసాదాన్ని అటుకుల లడ్డూలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు ఏం చేస్తానంటే అటుకులతో లడ్డూలు అయిపోయినాయి కదా అటుకులతోటి చక్కెర పొంగల్ చేస్తున్నాను అది కూడా ఎలా ఎంత ఈజీగా చేస్తానో చూడండి ఇదిగోండి స్టవ్ వెలిగించాను ఈ ప్యాన్లో ఒక అరకప్పు పాలు పోస్తున్నానండి ఈ అరకప్పు పాలు పోసుకుని ఇవి కొంచెం మరగాలి ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను పెసరపప్పు ఇలా నానబెట్టుకునే వేసుకోవచ్చు లేకపోతే లైట్గా కొంచెం వేయించుకున్నా సరే వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఉడకనిద్దాం మనం పాలు కూడా ఒక అరకప్పే పోసాం కదా అరకప్పు పాలు పోస్తే ఒక కప్పు అటుకులు వేసుకోవాలన్నమాట ఇందులో ఈ పప్పు నానబెట్టాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది మనకి ఈ పాలు దగ్గరగా ఇగిరే వరకు మనకి పెసరపప్పు ఉడికిపోతుంది అన్నమాట
ఇదిగోండి మనకి పెసరపప్పు అయితే ఉడికిపోయింది. ఒకవేళ మీకు పెసరపప్పు ఉడకలేదు అనుకోండి సరిగ్గా, అప్పుడు కొంచెం పాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా దగ్గర పడిపోతున్నప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకోవాలి. ఒక పావుంతు బెల్లం వేసుకోండి, మీకు అందాజగా కూడా తెలిసిపోతుంది బెల్లం. ఇలా చూడండి బెల్లం వేసుకుని ఈ బెల్లం అయితే కరగనివ్వాలి. ఇదిగోండి బెల్లం కరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక గిన్నెలో కొంచెం ఏ కప్పుతో అయితే మన పాలు బెల్లం వేసామో అందులో కొంచెం వెళ్తుగా ముప్పావంతు అటుకులు వేస్తున్నాను. అటుకులు ఇలాగా నానబెట్టిన అవసరం ఉండదండి, ఈ పాలు అది తడి ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనకి బెల్లం కరుగుతూ ఉంది కదా, ఈ మొత్తం కరిగేసరికి మనకి చక్కెర పొంగలు రెడీ అయిపోతుంది. కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తున్నాను. పెట్టుకున్నాం కదా కొబ్బరి ముక్కలు, అవి డ్రై ఫ్రూట్స్ కొన్ని జీడిపప్పులు అవి ఇందులో వేస్తున్నాం. వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందా చక్కెర పొంగలి? ఎంత ఈజీగా రెడీ అయిందో చూడండి. కొద్దిగా పెసరపప్పు ఉడికే వరకు మాత్రమే మనకి ఒక 5 నిమిషాలు పడుతుంది. పెసరపప్పు ఉడికిపోయిందంటే మనకి చక్కెర పొంగలి ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పాయసం రెడీ చేసుకుందాం. ఈ గిన్నెలో ఒక 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. 1/2 కప్ బెల్లం వేసి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇదిగోండి బెల్లం వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అందులో బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇదిగోండి బెల్లం కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేరే దాంట్లోకి వడబోసేసుకుందాం. ఎందుకంటే ఇందులో నలకలు అవి లేకుండా అవి ఉంటాయన్నమాట. ఇదిగోండి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 కప్పు పాలు వేస్తున్నాం. కొంచెం తక్కువగా పాలు వేస్తున్నాను. పాలు అయితే బాగా మరగాలండి. మరిగిన తర్వాతే మనం ఇందులో అటుకులు వేసుకోవాలి. పాలు బాగా మరిగితేనే మనకి ఆ పాయసం టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇలా పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో 1 కప్పు అటుకులు వేస్తున్నాను. కొంచెం ఒక్క ఉడికి ఉడికితే సరిపోతుంది, చాలా తొందరగా మెత్తగా అయిపోతాయి. కొంచెం ఉడికితే చాలు. ఇలాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి మనం బెల్లం సిరప్ ఉంది కదా అది ఇందులో వేసేస్తాను. ఇవ్వండి బెల్లం సిరప్ మనం పోసాం కదా, అది ఇందులో వేసేసుకుందాం. రెడీ అయిపోయింది. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకు పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం. ఇదిగోండి అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లోకి తీసేస్తాను నేను ఇది కూడాను. మనకి అటుకులు ఎంత లేట్గా వేసినా చాలా మెత్తగా అయిపోతాయండి పాయసంలో అయితేని. అలా సింపుల్ రెసిపీ ఏంటంటే కొద్దిగా ఒక గుప్పటి అటుకులు తీసుకోండి. అటుకులు తీసుకుని ఇందులో ఒక్కసారి అటుకుల్లో వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకుని ఇలా ఇలా ఒక్కసారి కడిగినట్టు ఇలా చేసేసి అప్పుడు ఈ అటుకుల్ని ఇలా పిండేయాలి. వాటర్ లేకుండా పిండేసుకోవాలి. అటుకులన్నీ ఇలాగా మనం నానబెట్టకుండా ఊరికే తడిపి తీసేయాలన్నమాట. అందులో కొద్దిగా బెల్లం. మన వీటికి ఏం కొలతలని ఏం లేదండి, మీకు అందాజుగా తెలిసిపోతుంది కదా బెల్లం. అదిని అటుకులు బెల్లాన్ని ఇలాగ కలిపేసుకోవాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే 1 స్పూను ఎండు కొబ్బరి కూడా వేసుకుని కలిపేసుకున్నారంటే చాలా తొందరగా ప్రసాదం రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా అటుకులతోటి ఇలాగ ఈజీగా ప్రసాదం చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రసాదం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదిగోండి పంచామృతం రెడీ చేస్తున్నాను. పంచామృతానికి నార్మల్గా మనం 5 రకాలు వేసుకుంటాం కదా, అలాగే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మీకు. ఇదిగోండి పాలు ఇందులో వేసుకున్నాను. ఆవు పాలు వేసుకోండి, ఇందులో సగం వేసుకున్నానండి. ఎంత పంచామృతం చేస్తారో దానికి తగ్గట్టుగా వేసుకోండి. 1 స్పూను చక్కెర వేస్తున్నాను పంచదార. 1 స్పూను తేనె వేస్తున్నాను. 4 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి కలిపేసుకోండి. పంచామృతం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మెయిన్ ఈ 5 రకాలు అయితే ఖచ్చితంగా కలుపుకోవాలి. పంచామృతానికి సన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కలు, ఇందులో 1-2 స్పూన్లు అటుకుల పౌడర్ వేసుకోవాలి. ఇదిగోండి వేసుకుని పంచామృతం ఇలాగ రెడీ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఏమి పెట్టలేము, మన స్వామివారి దగ్గర మన కన్నయ్య దగ్గర అనుకున్నప్పుడు ఈజీగా అయిపోవాలనుకున్నా కూడా టైం లేనప్పుడు ఇలా కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. ఇదిగోండి పంచామృతంతో పాటు ప్రసాదాలన్నీ రెడీ చేసేసాను. ఇప్పుడు అన్ని ప్రసాదాలు చూపిస్తాను. ఇదిగోండి చక్కగా 5 రకాల ప్రసాదాలు ఎంత తొందరగా అయిపోయినాయో చూడండి. ఇదిగో ఏమేం చేశానో మళ్ళీ మీకు చెప్తాను చూడండి. మొదటిది అటుకులతోటి పంచామృతం చేశాను ఇక్కడ. అలాగే చక్కెర పొంగలు చేశాను, అది కూడా అటుకులతోటి అండి. ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో అటుకులతోటి అటుకులు బెల్లం వేసి ప్రసాదం చేశాను. ఇది అటుకుల పాయసం. ఇక్కడ నేను చేసింది ఏంటంటే అటుకులతోటి లడ్డు చేశాను అనమాట, అటుకుల లడ్డు.
ఎంత బాగుంటాయంటే ఈ ప్రసాదాలన్నీ కృష్ణుడికి ఇందులో ఇష్టమైన అటుకులతో చేసిన ప్రసాదాలు అంటే అది కూడా చాలా ఇన్స్టెంట్గా అయిపోయే ప్రసాదాలు అన్నమాట. చూసారు కదా ఐదు రకాల ప్రసాదాలు 20 నిమిషాల లోపే అయిపోతాయండి మనం టైం సెట్ చేసుకొని కరెక్ట్గా చేసుకుంటే. ఒకవేళ ఐదు రకాలు చేయలేని వాళ్ళు ఇందులో మీకు ఏది ఈజీగా ఉంటుందో ఏది అనుకూలంగా ఉంటుందో అది చేసుకోవచ్చు. అందుకే సింపుల్గా చూపించాను ప్రసాదాలు అయితేనే. మరి మీకు నచ్చినాయా? నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో వినాయక చవితికి ఎలాగో మంచి మంచి ప్రసాదాలు చేయబోతున్నాం కదా అవి కూడా తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. ఓకేనండి, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్. Thank you.